మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్టీఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మండల అధ్యక్షులు జనగామ స్వామి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ దండోరా కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థికంగా నిలదొక్కునేలా దళితులను చేశారని, కానీ ప్రభుత్వ పథకమైన భూమి ఇల్లు ఆస్తు లేని వారికి చేరినప్పుడే ఆ పథకం ప్రయోజనం దక్కుతుందని అన్నారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక కలెక్టర్ ద్వారా జరిపి పథకంలో జరిగిన అక్రమాలపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొమ్మట వెంకట్ మాదిగ, అధికార ప్రతినిధి భాస్కర్ మాదిగ, మండల కార్యదర్శి లడ్డా స్వామి మాదిగ, సలహాదారు గొడుగుపల్లి చంద్రం మాదిగ, శివనూరి రామస్వామి తదితరులు పాల్గొన్నారు. దళిత బంధు కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. మరి మేము ఒక విషయం గుర్తు చేస్తున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రశేఖరరావు గారు ఈ భారతదేశంలో మరియు ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితులకు సముచిత న్యాయం కల్పిస్తున్నారు. మరి అదే విధంగా ఒక గొప్ప విషయం ఏంటంటే దళిత బంధు అధికారం ఇచ్చారు. కానీ ఈ దళిత బంధు విషయంలో కొంతమంది నాయకులు కొంచెం అక్రమాలకు పాల్పడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. కాబట్టి దీనిని జిల్లా కలెక్టర్ సమక్షంలో నిరుపేదలైన దళితులు దళిత బంధును ఎంక్వైరీ చేసి వాళ్లకు న్యాయం చేయవలసిందిగా మెదక్ జిల్లా పక్షాన మేము కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తాం.